రోజు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎలాంటి సంక్షేమం అనేది లేదు. ఉన్న సంక్షేమ పథకాలు కూడా బంద్ చేసేసింది. రాష్ట్రంలో ఒక ముస్లింలకు దళిద్రం పట్టినట్టు ఉంది. ఎందుకంటే గతంలో ముస్లిం మైనార్టీల ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి ఉందంటే ఒక 50,000 రూపాయలు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఎలాంటి ఒక్క నయా పైస కూడా లేదు. అధికారంలో రాకన్నా ముందర అన్న వస్తున్నాడు, అన్న ప్రభుత్వం వస్తుంది, వైఎస్ఆర్ దుల్హన్ పథకం అని పెడతాము, 100,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపించి అధికారంలో వచ్చి అదే పథకానికి తీసేసినాడు. మనకు మనకన్నా సిగ్గు ఉండాలా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి కన్నా సిగ్గు ఉండాలా? చెప్పిన మాట ఈరోజు వరకు నెరవేర్చలేదు. ఎక్కడ ఉన్న మడమ అక్కడనే ఉంది, మడమ తిప్పము మాట తప్పమన్నారు. ఆ మాట ఆడ ఉందో ఆ మడమ అక్కడనే ఉంది. మీరు ఏదన్నా కూర్చొని సెటిల్మెంట్గా ఇద్దరు ముందర చెప్పినారా? 100,000 మందిల ముందర చెప్పినారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు వరకు ముస్లింల సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది ఏ మూలనైనా ఎవరు కూడా లేరు. పదవులు ఉన్నాయి కానీ ఏం చేయాలా? తీసుకుపోయి వద్దగంపల నుంచి దిబ్బలేయాలా? పదవులు ఉన్నంత మాత్రాన ముస్లింలకు అభివృద్ధి జరుగుతుందా, లేకుంటే సంక్షేమం జరుగుతుందా? మన భారతదేశంలో ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ అయినా కానీ ఏదైనా కానీ ముస్లింల అభివృద్ధి కోరుకుంటుంది. కానీ అభివృద్ధి కోరని ఏదన్నా పార్టీ ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. మీరు చూపియండి ముస్లింలకు ఎక్కడన్నా అభివృద్ధి చేశారా మీరు? లేదు. సంక్షేమం లేదు, ఏది లేదు. ఉన్నది లేనిది అంతా ఊడ్చేసి ముస్లింలకు రోడ్డున పారేసేసారు మీరు. విదేశీ విద్య కానుక లేదు, ఇస్లామిక్ బ్యాంక్ లేదు, ఏ ఒక్క రుణం లేదు, ఏ ఒక్క గుణం లేదు, ఏం లేదు. మీరు ఇచ్చిన లాస్ట్ ఆ మాట కూడా ఎక్కడ పోయిందో తెలియదు. ఏమన్నా అంటే మేము స్టిక్కర్లు ఇచ్చినాము, ఏమన్నా అంటే మేము పదవులు ఇచ్చినామని చెప్తున్నారు. మీ స్టిక్కర్లు మీ కట్బోర్డ్లు అన్నీ మీ దగ్గరనే ఉంచుకోండి. మా ముస్లింలకు అభివృద్ధి చేయండి, ముస్లింలకు అభివృద్ధి చేయండి, అదే మేము కోరుచున్నాము. జై భీమ్, జై మీ. ఆజ్ ముస్లిం లీగ్ పార్టీ ఆఫీస్ కే అందర్ ఇస్ బాత్ కా మశ్వరా కియా గయా హై कि हुकूमत आकर 3 साल हो गए, लेकिन 3 इलेक्शन से पहले मुसलमानों के साथ और माइनॉरिटी के साथ जो वादे किए गए थे, सारे वादों को ले आकर एक जगह बंद कर दिया गया है. एक वादा भी पूरा नहीं किया गया और तरक्की के कोई काम नहीं किए गए. कई बातों का वादा किया गया था लाखों पब्लिक के सामने कि गरीब बच्ची की शादी के लिए 50,000 नहीं 1,00,000 रुपये दी जाएगी. सिर्फ बोल के खुश किया गया, लेकिन एक काम भी नहीं करे. और इसी तरह बाहर मुल्क में पढ़ने वाले बच्चों के बारे में वादा किया था कि उनको हम वो करेंगे, ये करेंगे, तरक्की करेंगे. बहरहाल आज की वो हुकूमत जो कर रही है, सिर्फ वादे करके छुपा के रख दिए है, काम कुछ भी नहीं कर रही है. और तरक्की के जितने दरवाजे थे सब बंद कर दिया गया, और इंसान तरक्की करने के जो रास्ते थे वो भी बंद कर दिया गया. और कई मुसलमान माइनॉरिटी और गाँव वाले सड़कों की वजह से परेशान ही, पूरा सड़ पानी नालियों का सड़कों पर आ गया. कोई देखने वाला नहीं, कोई म्यूनसिपालिटी वाला उसको सफाई करने वाला भी नहीं है. ये मसला क्या है कि इस वक्त की हुकूमत की लापरवाही है. लापरवाही करने की वजह से सब परेशान हैं. इस वास्ते हम डिमांड करते हैं जो लाखों पब्लिक के सामने जो तुमने तरक्की के वादे किए थे वो वादे पूरे किए जाएँ.